సో ఇప్పటి వరకు మనం జీర్ణాశయం గురించి చెప్పుకున్నాం. జీర్ణాశయంలోని భాగాలు ఏంటి, జీర్ణాశయం యొక్క ఈ భాగాలు, దాంట్లో ఉన్న రకరకాల ఈ విధమైన, ఇక్కడ పెండిక్ అని చెప్పాం, పెండిక్ జీర్ణాశయం అని చెప్పాను. ఇక్కడ జఠర నిర్గమ సంవరణి ఇవన్నీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ మనం చెప్పుకునే దాని నుంచి ఎక్కడి నుంచి వచ్చామంటే, నోరు నుంచి అస్యకృహరం గ్రసని, ఇప్పుడు జీర్ణాశయం, జీర్ణాశయం నుంచి ఇప్పుడు మనం చిన్న ప్రేగుల గురించి, స్మాల్ ఇంటెస్టైన్స్ అంటాం, ఆ చిన్న పేగుల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అది అటాచ్మెంట్ ఎలా ఉంటుంది, మనం ఏదన్నా డయాగ్రామ్ చూస్తే కనుక చిన్న పేగులు ఎలా కలుస్తున్నాయి, పెద్ద పేగులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏంటి, దాని అనేది క్లియర్గా తెలియదు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇది జీర్ణాశయం. ఈ జీర్ణాశయాన్ని ఇలా స్మాల్ ఇంటెస్టైన్స్లో కూడా మూడు విభాగాల కింద ఉంటుంది. మూడు విభాగాలు, ఆ మూడు విభాగాలు ఏంటనేది దీంట్లో తెలుస్తుందన్నమాట. ఆ మూడు విభాగాలు ఎలా ఉంటాయి, ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. దీనిని మనం ఏమంటామంటే, ఇది మొత్తం జీర్ణాశయం. దీంట్లో హార్దిక జీర్ణాశయం, ఇక్కడ జఠర నిర్గమ సంవరణి లేదా పైలోరిక్ స్పించర్ అని అంటాం. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మనకి ఇవి చిన్న పేగులు వస్తాయి, స్మాల్ ఇంటెస్టైన్స్ అంటాం, చిన్న పేగులు. ఈ చిన్న పేగుల్లో కూడా భాగాలు ఏవే ఉంటాయి, ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న పేగుల గురించి చెప్పుకోవాలంటే దీంట్లో ఫస్ట్ ఏమొస్తుందంటే, దీన్ని ఆంత్రమూలం అంటాం. ఇంగ్లీష్లో అయితే డియోడినమ్ అని అంటాం. ఇది జెజునమ్ అంటాం. ఇది సెకండ్ వన్. మూడోది వచ్చేసి ఏంటంటే ఆంత్రమూలం, జెజునమ్, కోలాన్. సో ఈ మూడు విభాగాలు ఈ చిన్న పేగుల్లో ఉంటాయి. సో ఈ మూడు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి, నేను ఒక డయాగ్రామ్ గీసాను కదండి, ఈ గీసిన దాంట్లో అసలు ఇవంటే ఏంటి, ఎక్కడున్నాయి. కోలాన్ ఇక్కడ రాదు, సారీ. ఈ చిన్న పేగులో విభాగాలు ఏమేమి ఉంటాయంటే, ఆంత్రమూలం ఇదేంటంటే, దీనిని ఇంగ్లీష్లో డియోడినమ్ అని అంటాం. ఒకటి ఆంత్రమూలం ఉంటుంది, దీని గురించి చెప్పుకోవాలన్నమాట. ఈ చిన్న పేగుల గురించి ఒకవేళ క్లుప్తంగా రాయండి, ప్రతి ఒక్క భాగాన్ని వివరించండి అని అంటే కనుక ఈ చిన్న పేగుల్లో ముందు వచ్చేసేది ఆంత్రమూలం అంటాం. రెండు జెజునం అండ్ శేషాంత్రకం, ఈ మూడు ఉంటాయని చెప్పాను కదా. ఈ మూడు చిన్న పేగుల్లో ఎక్కడెక్కడ ఉంటాయి, అసలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ ఆంత్రమూలం అనేది ఏంటంటే, ఏదైతే ఇక్కడ షీ షేప్లో వచ్చిందో మనకి, షీ షేప్ రైట్, యాక్చువల్లీ యూ అంటాం, షీ షేప్, ఈ షీ షేప్లో ఏదైతే వచ్చిందో దానిని ఆంత్రమూలం అంటాం. ఇక్కడ దీనిని ఆంత్రమూలం. సో చిన్న పేగుల్లో ఫస్ట్ వచ్చేసి ఆంత్రమూలం మనకు తెలిసింది, ఎక్కడుంది ఏంటి అని. ఈ జీర్ణాశయాన్ని చుట్టుకుని ఇలా దీనిని ఆంత్రమూలం అంటాం. ఇక్కడి నుంచి ఇలా వచ్చిన తర్వాత ఒక మెలుకు లాంటిది ఒకటి ఉంది ఇక్కడ చిన్నగా ఇలా దగ్గరగా. సో దీనిని జెజునం అంటాం. జెజునం ఇది వచ్చేసరికి మనకి సి ఆకారంలో కనిపిస్తుంది, అండ్ ఇది వచ్చేసరికి ఇంకా కొంచెం దగ్గరగా, సో ఒక ఈ ఆకారంలో ఇలా కనిపిస్తుంది కదా మనకి, దీనిని జెజునం అని అంటాం. అండ్ తర్వాత నుంచి ఎలా అంటే ఇలా ఎలా అయినా వస్తుందన్నమాట. సో దీనిని శేషాంత్రకం అని అంటాం. సో దీనిని కొంచెం క్లంజీగా అంటే దగ్గరగా అన్నట్టు ఉంటుంది. ఇది ఈ డిస్టెన్స్లో మనం ఐడెంటిఫై చేయగలం, దాన్ని గుర్తించవచ్చు. దీన్ని డియోడినం లేదా ఆంత్రమూలం అని అంటాం, దీనిని జెజునం అని అంటాం. జెజునానికి ఇది కింద మొత్తం వచ్చేసి శేషాంత్రకం అంటాం. సో ఈ శేషాంత్రకం మీద మనం ఇప్పుడు చెప్పుకునే ఇక్కడ కొన్ని గ్లాండ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట, గ్రంథులు ఉంటాయి వీటి మీద.
సో ఈ జజనం మీద వీటి మీద ఈ రెండింటి మీద ఉండే వాటిని ఏమంటామంటే క్రిప్స్ ఆఫ్ లీజన్ కూన్ గ్రాహికలు అని అంటాం. సో వీటిని ఈ జజనం మీద అండ్ ఈ శేషాంతరకం వీటి మీద ఇవనేవి కొన్ని గ్రంథులు అనేవి ఉంటాయి, అంతర్గ్రంథులు అని అంటాం. గ్రంథులు కూడా మళ్ళీ మూడు రకాలు ఉంటాయి, అవి ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది అయిపోయిన తర్వాత ఇది ఆంత్రమూలం, జజనం, ఇది శేషాంతరకం. ఈ రెండింటి మీద ఉండే వాటిని క్రిప్స్ ఆఫ్ లీజన్ క్యూన్ గ్రాహికలు అని అంటాం. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ ఒక పొర తీసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి ఏది చెప్తుందంటే దీన్ని ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అని అంటాం. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ని ఆంత్రగ్రంథులు అని కూడా అంటాం. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ని ఆంత్రగ్రంథులు అంటాం. మనం ఇది తీసుకున్నప్పుడు ఏమంటే ఈ ఒక పొర మనకి ఇందాక చెప్పినట్టే ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తుందన్నమాట. ఇది కాకుండా దీంట్లో ఒక పార్ట్ తీసుకున్నప్పుడు ఇందాక మనం పొరల గురించి తెలుసుకుందాం. ఆ పొరలు ఎలా ఉంటాయి, ఏంటి ఈ ఇంటెస్టైనల్ గ్లాండ్స్, దీనికి దానికి సంబంధం ఏంటి అని అనుకుంటే ఫస్ట్ సీరస్ వస్తుంది అని చెప్పా. మనం ఒక బాక్స్ కింద వేసుకుని చూసుకుంటే సీరస్ అండ్ తర్వాత వలయ కండరాలు అని చెప్పా. ఇవి ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఒక భాగాలు అన్నమాట. వీటికి దీనికి సంబంధం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. వలయ తర్వాత ఆయత కండరాలు, సర్క్యులర్, ఇవి సర్క్యులర్గా ఇలా 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 ఉంటాయని చెప్పాను. ఆయుత అనేసరికి ఇలా ఒక సర్క్యులర్ ఫామ్లో కాకుండా లాంగిట్యూడ్నల్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఆయుత కండరాలు ఇది ఒక భాగం. తర్వాత హదోశ్లోష్మాసరం, శ్లోష్మ రసం అని అంటాం, ఇది కూడా ఒక భాగం. సో దీనికి సంబంధం ఏంటంటే దీంట్లో ఒక పార్ట్ మనం కట్ చేసినప్పుడు, ఈ ఆహార వాహికను మనం కట్ చేసినప్పుడు దీంట్లో ఎన్ని పొరలు ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చూసుకుందాం. అండ్ తర్వాత వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ దీని తర్వాత జీర్ణ ఆహార వాహిక అనేది ఇక్కడ నుంచి వస్తుందని చెప్పాను. దీన్ని శ్లోష్మాసరం అంటాం లేదా శ్లోష్మ రసం, అదే ఇంగ్లీష్లో అయితే మ్యూకస్ అని అంటారు. ఈ మ్యూకస్ వల్ల యూజ్ ఏంటంటే ఒక పదార్థం ఏదన్నా మనం తిన్న ఆహారం కానీ ఏదైనా సపోజ్ ఒక లడ్డు కానీ ఏదైనా తిన్నప్పుడు అది వెంటనే ఆహార వాహికం నుండి జారిపడి ఈ జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ జీర్ణాశయంలో మనం ఇప్పుడు ఈ పార్ట్ గురించి చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న ఒక్కొక్క భాగాన్ని గురించి ఆ లేయర్స్ కింద ఫామ్ అవుతుంది, ఒక్కొక్క లేయర్ వల్ల ఏమేమి వస్తాయని చెప్పి ఇక్కడ క్లియర్గా చూసుకున్నాం. సో ఈ అధోశ్లోష్మ రసం అనేది ఇక్కడ కాకుండా దీనికి ఏంటంటే దీనిపైన ఉండే గ్లాండ్స్ కూడా సేమ్. ఇక్కడ అంతర్గ్రంథులు ఉంటాయని చెప్పా, ఇక్కడ క్రిప్స్ ఆఫ్, ఇందాక చెప్పినట్టు క్రిప్స్ ఆఫ్ క్లోన్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుందని చెప్పేసా. ఈ రెండు చేసే ఫంక్షనింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఏంటంటే ఈ వర్కింగ్ ఫంక్షన్ అనేది ఇది చేసే పని ఒకటి, ఈ గ్రంథులు స్రవించే విధానం ఒకటే ఉంటుంది, ఇక్కడ ఇవి స్రవించే విధానమే ఒకటి ఉంటుంది.